డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన హిందూ ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక నాయకులు కాకు మురళీరెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన సనాతన ధర్మం ప్రపంచ శాంతిని కోరుతుందని, అటువంటి ధర్మం గురించి మూర్ఖులకు అర్థం కాదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టిన ఉదయ్ స్టాలిన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల సంఘటితంగా ఐక్యతగా ఉన్నప్పుడే ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులు నాగ శ్రీనివాస్, సోలేటి వెంకటేశ్వర్లు, పీజీ మహేష్, విహెచ్పీ నాయకులు ఏవీఆర్ మోహన్ రావు, బజరంగ్ దళ్ నాయకులు నవీన్ శశికుమార్, బీజేవైఎం నాయకులు నరేష్, లోకేష్, హర్షవర్ధన్, ఇరిగేంద్ర, మోహన్ కిరణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో లక్షలాది సంవత్సరాలుగా ఈ జీవన విధానానికి ఈ దేశ ప్రజల మనుగడకు కారణమైనటువంటి మహోన్నతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి సనాతన ధర్మాన్ని, దాని విలువ తెలియనటువంటి, దాని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక కుసంస్కారి ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి పదవుల్లో ఉండి కూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడితో ఉన్నటువంటి ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని, సనాతన ధర్మంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఈరోజు నెల్లూరు విభాగం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనేక హిందూ సంఘాలను కలుపుకొని ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఆ యొక్క దుర్మార్గుడి యొక్క దిష్టి బొమ్మకి శవయాత్ర చేయడం జరిగింది. ఈరోజు మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ వ్యతిరేక శక్తులకు ఒకటి తెలియజేస్తా ఉన్నాం, సనాతన ధర్మం బాగున్నని రోజులే ఈ దేశం బాగుంటుంది, సనాతన ధర్మం బాగున్నని రోజులే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కించపరిచిన, సనాతన భావజాలాన్ని మీరు అవహేళన చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈరోజు హిందూ చైతన్య వేదిక తరఫున మీకు తీవ్రంగా హెచ్చరిస్తూ వెంటనే ఈరోజు ఇతర మతాలకైతే ఒక న్యాయం, సనాతన హిందువులకైతే ఒక న్యాయం అని చెప్పి ఈరోజు చూడగలుగుతా ఉన్నాం. ఈరోజు వారి పైన వ్యాఖ్యలు చేస్తే దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ చేస్తాం. మరి హిందువులు మెజారిటీలు ఈ దేశంలో, ఈ దేశం హిందువులు, ఈ దేశంలో మూల వాసులు హిందువులు. ఈరోజు సెక్యులరిజం పేరుతో మీకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోకపోగా మెజారిటీ లేనటువంటి హిందువులపైనే ఈరోజు పరుషమైనటువంటి పదజాలంతో మహిళలతో మాట్లాడటం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు గాను వెంటనే అదుపులోకి తీసుకొని నియంత్రించరా. లేని పక్షంలో భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వారి పట్ల కూడా హిందువుల యొక్క ఐక్యతని, సంఘటితాన్ని ప్రకటించాలి. అందరి యొక్క సహకారంతో నేను ముందుకు తీసుకోబోతామని కూడా తెలియజేస్తూ ఈ యొక్క పిలుపుతో, హిందూ చైతన్య వేదిక పిలుపుతో తరలి వచ్చినటువంటి హిందూ సంఘాలకి, హైందవ సోదరులకి, హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకున్నాం, ప్రపంచ శాంతికి కారణమవుతున్నాం, సర్వేశ్వరం సుఖిన భవంతు అని చెప్పేది, వసుదైక కుటుంబ భావన అని చెప్పేది ఒకే ఒక సనాతన ధర్మం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకున్నాం. జై శ్రీరామ్, జై భవాని.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ శరత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ శరత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గామిట నెల్లూరు. అడ్మిషన్ సూపర్ కోడ్ సంప్రదించండి 7569314523 9700805208.